వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం. ఆ వ్యక్తి మీలో చాలామందికి తెలుసు. ఎత్తికి ఎవరా పర్సన్ అనుకుంటున్నారా? ఆయనే మొయినుద్దీన్. ఆకలితో అలమటించే వాళ్ళు కావచ్చు, అనాథలు కానీ నిరుపేదలు కానీ తినడానికి తిండి లేక అల్లాడిపోతూ ఉంటారు. అలా ఆకలితో అలమటించే అనాథలు నిరుపేదలకు వాళ్ళకి అన్నం పెట్టడమే తన ధ్యేయంగా పెట్టుకుని ఇప్పటివరకు 85,000 మంది పూర్ పీపుల్కి స్వయంగా తన చేత్తోనే రకరకాల వంటకాలు చేసి మరీ వాళ్ళకి పెట్టి తను సంతోషిస్తూ వాళ్ళందరి పాలట ఆత్మ బంధువు అయ్యారు ఖ్వాజా మొయినుద్దీన్. ఈ పేరు వెంట మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, నవాబ్స్ కిచెన్ ఫేమ్ ఖ్వాజా మొయినుద్దీన్ ఇవాళ మన గెస్ట్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. మై ఆప్కా ఖ్వాజా మొయినుద్దీన్ ఆజ్ ఖాస్ కర్ సుమన్ టీవీ సే గీతాంజలి జీ నే మేరా ఇంటర్వ్యూ లేనే ఆయ. కంగ్రాచులేషన్స్. అసలు మీకు ఎంత పాపులర్ అయిపోయారు తెలుసా మీరు? థాంక్ యూ. మీరు అందరూ వస్తుంటే తెలుస్తుంది. అవునా? ఇదేనా ప్లేస్ ఎప్పుడు వండేది మీరు? సమ్ ఇయర్స్ వేరే ప్లేస్ లో చేసామండి. ఓకే. నర్సింగ్ దగ్గర అక్కడ ఏదో డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయింది, అందుకని ఇంకా కొత్త ప్లేస్ మాకు కొత్త. ఒక 1-2 మంత్స్ నుంచి ఇక్కడ చేస్తాం. ఇవాళ ఏంటి స్పెషల్? అసలు ఈ రోజు నాటుకోడి తోటి మన ఆంధ్ర చిల్లీ చికెన్ చేస్తాం. ఓకే మోయిన్ గారు, అసలు కామన్ గానే మీరు ఈ మధ్య ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటే అందరికి అర్థమైపోయింది ఎలా వచ్చారు ఇవన్నీ కానీ, బట్ మేము అడగాలనుకుంటున్నాము. నలుగురికి సహాయం చేయాలి, పేదలకు అన్నం పెట్టాలి అని అనుకుంటే ఒక రోజు పెడతాము, 2 రోజులు పెడతాము, తర్వాత ఏదో ఒక పాయింట్ లో వేరే పనికి వెళ్ళిపోతాం, డైవర్ట్ అయిపోతాం మనకి పెట్టాలని ఉన్నా కూడా. బట్ మీరు ఇదే ధ్యేయంగా పెట్టుకుని కంటిన్యూ చేయటం అనేది చాలా గొప్ప విషయం. సో ఎలా, అసలు స్టార్టింగ్ పాయింట్ ఏంటి, ఏది మిమ్మల్ని ప్రేరేపించింది ఇలా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలి, పూర్ పీపుల్ కి ఫీడ్ చేయాలి అనేది ఆలోచన? అంటే ఫ్రాంక్లీ చెప్పాలంటే మనం ఆకలిగా ఉంటే ఆ పెయిన్ తెలుస్తుంది కదండి. అండ్ ఒక విధంగా చెప్పాలంటే ఆకలిలోంచే పుట్టిందండి ఫ్రాంక్లీ. అవునండి. ఎందుకు అంత ఆకలి మీరు? ఆహా, అలా అని కాదు, యాక్చువల్ గా నవాబ్స్ కిచెన్ వచ్చి 3 ఫ్రెండ్స్ అండి. అది ఫస్ట్ నుంచి అంటే నేను, నాతో పాటు 2 ఫ్రెండ్స్ ఉన్నారు, శ్రీనాథ్ రెడ్డి, భగత్ రెడ్డి. ఓకే. నేను, మా 3 యాక్చువల్ గా నవాబ్స్ కిచెన్ మనం, మేము ఒక అంటే ఒక ఎలక్ట్రానిక్ మీడియాలో జాబ్ చేస్తూ 3 క్లోజ్ ఫ్రెండ్స్. అంటే మీడియాలో మాకు అంటే శాలరీ హైక్ లేకపోవడం, యూట్యూబ్ కూడా అంటే ఏదో ఒకటి చేయాలి అందరిలాగా యూట్యూబ్ లో, అదొక చిన్న థాట్ తోటి ఏమైందంటే ఒక ఫుడ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఫస్ట్ డబ్బు కోసమే స్టార్ట్ చేసామండి. యాక్చువల్ డబ్బులు సంపాదించామనే చేసాం. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఈ అంటే ఒక 10-15 వీడియోస్ అయ్యాక ఆ బ్లెస్సింగ్స్, మాకు వచ్చే బ్లెస్సింగ్స్ కానీ మాకు వచ్చే కామెంట్స్ కానీ గ్రాడ్యువల్ గా అంటే దీంట్లో ఇంత కిక్ ఉంది. డే 1 నుంచి, ఫస్ట్ వీడియో నుంచే మేము అది ఫీల్ చేసాం. యాక్చువల్ ఫస్ట్ మేము డబ్బు కోసమే పెట్టిన ఛానల్, ఇప్పుడు మాకు డబ్బు అవసరం లేదండి, బ్లెస్సింగ్స్ తో బతికేస్తాం. ఎలా స్టార్ట్ అయిందంటే ఫస్ట్ మా శ్రీనాథ్ ఫస్ట్ కాన్సెప్ట్ డిజైన్ చేశారు. యాక్చువల్ గా ఇది అనాథ పిల్లలకి భోజనం పెడదామని అంటే ఎలా, ఇది ఇంత ఈజీ వర్క్ ఏం కాదు, దీన్ని హ్యాండిల్ చేయగలమో లేదో, ఒకవేళ టచ్ చేసినా కంటిన్యూ చేయాలి, అంత సస్టైన్ చేయాలని భయం వేసింది ఫస్ట్. 2015 లోనే శ్రీనాథ్ నాకు ఈ విషయం చెప్పడం జరిగింది, చేద్దామని. భయపడ్డాను, భయం వేసి ఒక 2 ఇయర్స్ దాకా ఆపేసామండి. అవునండి, స్టార్ట్ 2017 లో సెప్టెంబర్ లో స్టార్ట్ అయిందండి. అయితే ఈ 2 ఇయర్స్ గ్యాప్ లో చాలా గడిచిపోయింది. అంటే మన సిచ్యువేషన్స్ అన్ని బ్యాడ్ గా అవడం, కొన్ని అది ఇది, 25,000 సంపాదిస్తున్న మనమే ఇన్ని ఇబ్బందులు పడుతుంటే గ్రాడ్యువల్ గా అంటే 10-15,000 సంపాదించే వాళ్ళ పిల్లలు, లేకపోతే ఇప్పుడు ఆర్ఫన్స్ కానీ వాళ్ళకి వచ్చే ఫండ్స్ కు సరిగ్గా రాక, అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మారిపోతా ఉంటాయి వాళ్ళకి కూడా. అంటే మనం ఏదో నిజంగానే శ్రీనాథ్ చెప్పిన కాన్సెప్ట్ బాగుంది అన్నట్టుగా ఒక రోజు మళ్ళీ 3 కూర్చొని డిస్కస్ చేసుకుని 2017 లో స్టార్ చేసాం. అది కూడా వండిన వంట ఏది గుర్తుందా? ఫుల్ చికెన్స్
చికెన్ బిర్యానీ అంటే కోడి కోడి బిర్యానీ చేసాము. ఎక్కడ ఎక్కడ ఇచ్చారు? ఇప్పుడు చాలా ఆర్గనైజర్స్ ఉన్నాయి మనకి, చాలా మంది పూర్ పీపుల్ రోడ్ మీద కనిపిస్తూ ఉంటారు ఆకలి తాళించే వాళ్ళు. మేము ఫస్ట్ ప్రోగ్రామ్ డిజైన్ చేసినప్పుడు మేము ఎవరో జనానికి తెలియదు అండి, యాక్చువల్గా వాళ్ళు మనం వండిన వంటని యాక్సెప్ట్ చేస్తారో కూడా తెలియదు. అంటే పిల్లలు పెట్టేటప్పుడు చాలా ఆలోచిస్తారు కదండి ఎవరో తీసుకొచ్చి ఇచ్చారు ఏంటనేది. అయితే మనకి దగ్గరలో అయితే కొన్ని ఆర్ఫనేజ్ ముందే సెర్చ్ చేసాము. అయితే మాకు అప్పుడు ట్రావెలింగ్ కూడా ఇబ్బందిగా ఉండేది, లాజిస్టిక్స్ కానీ వాటికి. మేము మా ఇంటి దగ్గరలోనే ఒక చిన్న మదర్సా ఉండిందండి, ఫస్ట్ అక్కడే ఇచ్చేసాం. ఆయనతో ఒక వన్ డే బిఫోరే మాట్లాడి తీసుకురండి పెట్టుకుందాం, అక్కడ నుంచి స్టార్ట్ చేసాం ఫస్ట్. చికెన్ తోటి బిర్యానీనా? ఓకే, అక్కడ చేశారు. అండ్ ఈ జర్నీలో ఎప్పుడైనా ఇబ్బంది అనిపించిందా, అబ్బా అనవసరంగా వచ్చానే, సరే చేసింది ఏదో చేశాను ఇన్ని రోజులు, ఇంకా వెనక్కి వెళ్ళిపోదాం, ఇంకా ముందుకు వెళ్ళలేను నేను అని ఆగిపోయిన సందర్భం, ఆగాలనిపించిన సిచ్యువేషన్ ఏమన్నా ఉందా? లేదండి, అసలు ఎప్పుడు అలా అనపడలే. డబ్బులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ ఈ దీంట్లో ఇది ఎలా అంటే అడిక్ట్ అయిపోయామండి ఈ కిక్కి. అంటే ఇవి ఇప్పుడు ఇంత కష్టపడుతున్నాము, ఫస్ట్ బయలుదేరేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు అనీజీగా ఉంటుంది కొంతమంది, విషయం ఏంటో తెలియదు. కానీ యాక్చువల్గా ఇక్కడికి వచ్చి ఈ మన ఈ కుర్తా పైజమా వేసుకుని ఇక్కడ కూర్చున్నాక వన్స్ ఒక్కసారి స్టార్ట్ అయ్యాక ఆగదండి, ఇంకా నైట్ 10 అయినా సరే చేసేసి వాళ్ళకి డిన్నర్ ఇచ్చేసే వెళ్తాము. చాలాసార్లు అంటే మాకు ఎప్పుడు మేము స్టార్ట్ డే 1 నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా ఈ రోజు ఆపేయాలని అసలు అలాంటి థాట్ ఎప్పుడు రాలేదు. మీరు వేసుకున్న బట్టల్లాగా మీ మనసు కూడా చాలా యాక్చువల్ మా టీమ్ అంతా ఫుల్లీ అంటే ట్రాన్స్పరెంట్ గా ఆలోచిస్తాం, అంటే డెడికేటెడ్ గా ఉంటారు ఏ పని. ఎంత మంది మొత్తం మీరు? ముగ్గురు. మీ ఫ్రెండ్స్ ముగ్గురు? ఇప్పుడు మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళు ఎంత? ఓవరాల్ 10 మెంబర్స్ ఉన్నారండి ఇప్పుడు నవాబ్స్ కిచెన్ లో. 10 మంది అంటే ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఒక్కోసారి మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళు జస్ట్ హెల్ప్ చేయడానికే వస్తారండి, వచ్చి కూర్చుంటారు, ఈవినింగ్ వర్క్ స్పెండ్ చేస్తారు. చాలా మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వస్తారు, మన చిన్న చిన్న జాబ్స్ చేస్తారు చూసారా, ఈ ఏసీ రిపేర్ చేయడము, చిన్న చిన్న సర్వీసెస్ చేసేవాళ్ళు కూడా వచ్చి చేసేవాళ్ళు. కొంతమందికి ఏంటంటే నేను టు బి ఫ్రాంక్ హెల్ప్ చేయాలని ఉంటుంది, సర్వీస్ చేయాలని ఉంటుంది, కానీ వాళ్ళకి స్తోమత ఉంటుంది. సో అలాంటి వాళ్ళు వస్తారు. మళ్ళీ ఇప్పుడు అబ్రాడ్ నుంచి వచ్చిన వాళ్ళు, కొంచెం పెద్దవాళ్ళు వచ్చి స్పెండ్ చేసి వెళ్తారండి. ఎలా అంటే యుఎస్ నుంచి వచ్చిన వాళ్ళు వన్ డే ఇక్కడ మీతో పాటు లంచ్ చేస్తామని వస్తారు ఇక్కడ. అంటే ఇది ఎలా అయిపోయిందండి అండి, ఇప్పుడు అందరూ ఈక్వల్ అంటే అందరూ పార్టిసిపేట్ అయ్యి చేస్తున్న వర్క్ ఇది. అండ్ కొన్ని సార్లు నేను చూస్తాను ఇవాళ్ళ ఫుడ్ వీళ్ళు స్పాన్సర్ చేశారు, వాళ్ళ బర్త్డేస్ కానీ ఇలా అని చెప్తూ ఉంటారు. సో ఇవి ఎలా ఇప్పుడు ఎవరైనా చేయాలనుకుంటే స్టార్ట్, ఇది ఇనిషియల్ స్టేజ్ లో నవాబ్స్ కిచెన్ ఒక 90,000 రూపీస్ తో స్టార్ట్ చేసామండి మేము ఈక్వల్ గా షేర్ చేసుకుని. స్టార్ట్ చేశాక ఒక 6-7 వీడియోస్ చేశాక మా దగ్గర డబ్బులు అయిపోయినాయి. డబ్బులు అయిపోయినప్పుడు నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేయడానికి మళ్ళీ ఇనిషియల్ అమౌంట్ కావాలి కదా. అప్పుడు ఏం చేసామంటే ఒక చిన్న థాట్ ఎలా వచ్చిందంటే ఎవరైనా స్పాన్సర్ చేయొచ్చు కదా మీడియేటర్ మేమనుకొని, మీరు స్పాన్సర్ చేస్తే మేము యాజ్ ఎ మీడియేటర్గా వాళ్ళ దాకా ఇచ్చేస్తాం ఒకేషన్ ఏదైనా సరే అని ఒక చిన్న అనౌన్స్మెంట్ చేసాం. అప్పుడు రెస్పాన్స్ వస్తుందో లేదో కూడా తెలియదు. ఇప్పటికీ చేస్తున్నారా? ఇప్పటికీ అలాగే ఉంది. నాకు తెలిసి జూన్ జూలై వరకు టైట్ షెడ్యూల్ ఉంది. అవునా, ముందుగానే రిజర్వేషన్స్ అయిపోయాయి. మేబీ మాలో చాలా మంది మీలో ఎవరైనా కూడా ఇలా పిల్లలకి ఫుడ్ పెడితే బాగుంటుంది, అది మోయిన్ గారి చేతుల మీదుగా చేసిన ఫుడ్ పెడితే బాగుంటుంది అనుకునే వాళ్ళు అయితే ఒకసారి కన్సల్ట్ చేయొచ్చు వారిని అడిగి. ఇట్లా మీకు ఏమన్నా స్పెషల్ డేస్ ఉంటే వాటికి సంబంధించి కూడా మీకు చెప్పొచ్చు కదండి, చెప్తే. సో బట్ 2 నెలల వరకు మాత్రం షెడ్యూల్ చాలా టైట్ గా ఉందంటే, ఆ తర్వాతే జూన్ జూలై నుంచి ఎవరైనా 2 మంత్స్ బిఫోరే ఉంటుందండి యాక్చువల్ షెడ్యూల్ అంతా అయిపోయి ఉంటుంది ఎవరు ఎపిసోడ్ వేయాలి అంటే. మనకి తెలిసిన వాళ్ళు అడిగినా కూడా, ఫ్రెండ్స్ అడిగినా కూడా వెళ్ళిన సిచ్యువేషన్, ఎందుకంటే వాళ్ళు హర్ట్ అవుతారు. స్పెషల్ డేస్ అంటే ఇంకా అవునండి. ఇప్పుడు సపోజ్ April 4th కి ఉందనుకోండి, అది ముందే డిసైడ్ అయిపోయి ఉంటుంది. దేవుడి వల్ల డే 1 నుంచి ఇప్పటి వరకు అయితే ఏ ప్రాబ్లం రాలేదు. వంట యాక్చువల్గా ఇప్పుడు నేను అంటే స్టార్టింగ్ లో జాబ్ చేసినప్పుడు నాకు అంత సాలరీస్ ఏం లేకుండా ఉండింది. అంటే
ఫ్యామిలీతో బయటకు వెళ్ళి రెస్టారెంట్ లో తినేంత ఆర్థిక స్తోమత లేదు సీరియస్ గా. అప్పుడు ఏమనిపించేది అంటే బిర్యానీ మనమే చేస్తే పోయిద్ది కదా అని ఇంట్లో ఒక 4 మెంబర్స్ కి 3 మెంబర్స్ కి అలా క్వాంటిటీ నేనే చేసేవాడిని సండే సాటర్డే. అది వేయచ్చు, అది లక్కీగా టేస్టీ అయ్యేది. ఇంట్లో ఎవ్రీ సండే చేయడం చికెన్ బిర్యానీ గానీ మటన్ బిర్యానీ గానీ, అప్పుడు నాకు అనిపించేది నాకు వంట వస్తుంది, అంటే ఇంత హ్యూజ్ క్వాంటిటీలో వస్తుంది అని నేను ఎప్పుడు అనుకోలే. అట్లా చిన్న ప్యాషన్ ఉండింది, అంటే వంట వండి పెడితే దాంట్లో మంచి అంటే ఒకళ్ళు ఎదుటి వాళ్ళు బాగుంది అంటే అది ఒక కడుపు నిండిపోతుంది. ఫస్ట్ భయం ఉండింది అండి, ఫస్ట్ కొన్ని వీడియోల వరకు ఎలా చేయాలి ఏంటని అస్సలు తెలిసేది కాదు ఫస్ట్. అంటే ఇప్పుడు మనం ఇంట్లో 4 చెంచాలు వేస్తాం, నలుగురికి 4 చెంచాలు వేస్తే 100 మందికి ఎన్ని చెంచాలు అంటే చిన్న డౌట్స్ ఉండేయండి. అది గ్రాడ్యువల్ గా ఎలా అయిపోయిందంటే నాకు తెలియకుండానే, అంటే ఇంత ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒక 100 మెంబర్స్ వండితే ఒక 3 గుప్పిళ్ళు ఉప్పు వేసేస్తే సరిపోయింది, అలవాటు అయిపోయింది, ఇంకా ఒక మ్యాజిక్ లాగా అయిపోయింది అండి. అంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అవన్నీ, నేను ఎలా ఫీల్ అవుతానంటే అండి మనం చేసేది ఒక మంచి పని, దీనికి కొలతలు కొలమానాలు ఏం అక్కర్లా, అలా ఆ సిచ్యువేషన్ కి అప్పటికే అలా సరిపోతుంది, అది టేస్టీ అయిపోతుంది అని అది ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది ఇంకా మనసులో. అండ్ ఈ 6 ఇయర్స్ జర్నీలో ఎవరినైనా పిల్లల్ని చూసినప్పుడు కావచ్చు, పూర్వ వాళ్ళని చూసినప్పుడు మనసు కదిలించిన ఘటన మీకు బాధ అనిపించింది పర్టికులర్ గా ఉన్నది ఏదైనా ఉందా? చాలా ఉన్నాయండి యాక్చువల్ గా. మేము ఎవ్రీ టైమ్ డిస్ట్రిబ్యూట్ చేసాక ఒక 1/2 అవర్ వాళ్ళతో స్పెండ్ చేసేవాళ్ళు ఉండే ఆర్ఫనేజ్ కి వెళ్ళినప్పుడు. హార్ట్ టచింగ్ అంటే ఇప్పుడు వీళ్ళు ఎలాగో అంటారండి, అంటే బాగుందన్న మళ్ళీ తీసుకురండి ఇవన్నీ కామన్. కానీ ఒక పాప నేను ఆర్ఫనేజ్ లో అంటే సెమీ ఆర్ఫన్, తను దసరా హాలిడేస్ ఏదో సంక్రాంతి హాలిడేస్ వస్తున్నాయి, అందరు కొంతమంది వెళ్తారు కదండి సెమీ ఆర్ఫన్ ఇంటికి వెళ్తారు, ఆ పాప వెళ్ళడానికి అంటే భయపడిందండి. ఎందుకంటే అక్కడ స్టెప్ మదర్ ఉంది, నేను వెళ్ళినప్పటి నుంచి ఆ 10 డేస్ లో అంటే ఆవిడ ఎలా బిహేవ్ చేసేదో తెలియదు, కానీ అమ్మాయి వెళ్ళటానికి భయపడేది. నాకు అప్పుడు అనిపించింది అంటే ఓన్ మదర్ అంటే ఎంత అఫెక్షనేట్ గా ఉంటారు. అఫ్ కోర్స్ అందరూ అలా ఉండకపోవచ్చు, కానీ ఆ పాప నాతో అలా అక్కడ కాసేపు మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది, ఇది నాకు గుర్తుండిపోయింది ఆ సీన్. అంటే యాక్చువల్ గా ఇంటికి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారే పిల్లలు, అది నాకు చాలా హార్ట్ టచింగ్. అలాంటి చాలా ఉన్నాయండి, అంటే పిల్లల్ని వీళ్ళకి చూస్తే వీళ్ళకి వెంటనే ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనిపించడం, లేకపోతే పెన్స్ కొంతమంది ఏదో ఒకటి వాళ్ళకి ఇష్టమైంది ఇచ్చేస్తే పోయిద్దాం, చాలా ఉన్నాయండి. మీరు ఊహించని వ్యక్తులు ఎవరైనా మీకు కాల్ చేసి ఇలా ఫుడ్ మేము ఇద్దాం అనుకుంటున్నామను లేకపోతే మిమ్మల్ని అప్రిషియేట్ చేయడము చేశారా ఇన్నేళ్లలో ఎవరైనా? మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయని పర్సన్స్? యాక్చువల్ మేము వరంగల్కి ఒకసారి ఆర్ఫనేజ్కి వెళ్ళామండి డిస్ట్రిబ్యూషన్ కి, అక్కడ మెంటల్లీ డిజేబుల్ కిడ్స్ కి సర్వ్ చేస్తున్నాం. చేస్తున్నప్పుడు షూట్ జరుగుతున్నప్పుడు వాళ్ళు తింటుంటే మన కెమెరామెన్ షూట్ చేస్తుంటే నేను అంటే పక్క నుండి చూస్తున్నాను, వాళ్ళకి సరిగ్గా తినడానికి రాదు, వేరే వాళ్ళు తినిపిస్తారు. ఆ సిచ్యువేషన్ లో షూట్ జరుగుతుంది, జరుగుతుంటే మాకేమనిపించింది అంటే ఏమీ తెలియని అమాయకుల్ని షూట్ చేసి వీడియోల్లో పెట్టి యూట్యూబ్ లో చూపించి డబ్బులు సంపాదించడం అంత అవసరమా అనిపించింది. అంటే డబ్బుల కోసం చేస్తున్నామా అన్న ఫీల్ తోటి మేము ముగ్గురం ఆ రోజు చాలా అంటే డైలమాలో ఉన్నామండి, అంటే ఇది కరెక్ట్ చేస్తున్నామా లేదా, ఈ పిల్లల్ని వీడియోలో చూపించి మనం ఏం చేస్తున్నాము అని ఆ జడ్జ్ చేయలేని సిచ్యువేషన్ లో ఆయన ఒక డాక్టర్ ఉన్నారండి అప్పుడు అక్కడ, అంటే ఆర్ఫనేజ్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో ఆయనతో షేర్ చేసాం. మేము షేర్ చేస్తే ఏమన్నారంటే లేదు ఇంత అంటే మీకు వాళ్ళకి భోజనం పెట్టాలని ఉంది కాబట్టి ఇంత దూరం వచ్చారు, మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలి, ఇది డబ్బు కోసమే మీరు చేయట్లేదు కదా, మీరు కంటిన్యూ చేయండి, అంటే కంటిన్యూ చేయాల్సిన అవసరం కూడా ఉంది, అందరు ఇంత ముందుకొచ్చి చేయలేరు అని అన్నారు. అలా అని ఆలోచిస్తే మేము రిటర్న్ వస్తున్నామండి ఇదే మూడ్ లో. రిటర్న్ అయ్యేటప్పుడు చికాగో నుంచి ఎవరో ఒక 67 ఇయర్స్ ఏజ్ ఉన్న ఒక పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్ కాల్ అండి, ఆయన కాల్ చేసి విపరీతంగా పొగిడేస్తున్నారు,
అరే దీనికి ఇంత నేను చేసే పని ఇంత అప్రిషియేషన్ ఉందా అని నాకే ఒక సిచ్యువేషన్ లో డౌట్ ఉండిందండి. ఆయన ఫస్ట్ అప్పుడు మేము స్టార్ట్ చేసిన ఇనిషియల్ స్టేజ్ లో నేను నెక్స్ట్ జనవరికి ఇండియా వస్తున్నాను, వచ్చి మీతో పాటు కూర్చొని కాసేపు స్పెండ్ చేయాలనుంది. డెఫినెట్ గా ఆయన వచ్చారండి. వచ్చారు, ఇక్కడ ఎయిర్పోర్ట్ లో దిగ్గాని కాల్ చేశారు. నేను ఈ రోజు దిగాను, ఇంకా 2-3 డేస్ రెస్ట్ తీసుకొని మీ దగ్గరికి వస్తాను అన్నారు. వచ్చారు, కలిశారు, లంచ్ చేశారు. అంటే ఇలాంటి చాలా నంబర్ ఆఫ్ కాల్స్ ఉన్నాయండి. నేను ఇంకోటి కూడా చెప్పాలి, యాక్చువల్గా అన్నోన్ పర్సన్స్ అండి. కెనడా నుంచి ఫరీదా అని ఒక ఆంటీ ఉన్నారండి. ఆవిడ ఫస్ట్ కాల్ని అటెండ్ చేసినప్పుడు చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చారు, అంతా బాగా మాట్లాడారు. మాట్లాడుతున్నప్పుడు మొయిన్ ఒకసారి కెనడాకి రావచ్చు కదా, నేను ప్రాసెస్ చేసేస్తాను, ఒక 1 వీక్ ఇక్కడ ఉండి వెళ్తారు కానీ నేను రాలేనండి, నేను డెఫినెట్గా ఏదో ఒక రోజు వస్తానని అంటే, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికైనా ఒకసారి వస్తే, ఒకవేళ ఇన్ కేసు కెనడా వస్తే మా ఇంటికి వచ్చి వెళ్ళాలి అలా మాట్లాడాలి. నేను మాట్లాడి పెట్టేశారు అనుకున్నాను, కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అండి స్టిల్ ఇప్పటికి ఎవ్రీడే మార్నింగ్, అంటే అక్కడ 1 o'clock మనకి ఇక్కడ 1 o'clock అక్కడ ఫజర్ అజా అవుతుంది అండి 5:30. ఆవిడ నమాజ్ చదివాక నాకు విషింగ్ కార్డ్ పంపిస్తారు. ఈ 3 ఇయర్స్ లో అండి ఒక్క రోజు కూడా నాకు మిస్ అవ్వలేదు, అవ్వలేదండి, ఇంతవరకు మిస్ అవ్వలేదు. అంటే మీరు అన్నది వింటుంటే ఎలా అనిపిస్తుంది చెప్పా కదా ఇందాక, వాళ్ళకి కూడా హెల్ప్ చేయాలంటది కానీ చేయలేనప్పుడు. అవునండి, వాళ్ళకి నచ్చినట్టుగా హెల్ప్ చేస్తున్న వాళ్ళకి కనీసం ఈ రకంగానైనా సపోర్ట్ చేస్తే. మొన్న యూట్యూబ్ లో వాళ్ళు సపోర్ట్ చేసినప్పుడు కూడా ఆవిడ నేను అంటే పేపర్ స్నాప్ తీసి పంపించాను, అంటే ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మళ్ళీ రిటర్న్ కాల్ కూడా చేశారు. మధ్య మధ్యలో ఎప్పుడోసారి చేస్తారు, కానీ నేను అనుకున్నాను ఈ రోజుల్లో మన సొంత వాళ్ళు కూడా ఒకరోజు అంటే కొన్ని వారాలు మనతో టచ్ లో ఉండరు. ఇలాంటివి చాలా ఉన్నాయండి ఫ్యాన్స్, అంటే వీళ్ళని ఫ్యాన్స్ అనడం కంటే నాకు బ్యాక్ బోన్ అంటే ఈ స్ట్రెంగ్త్ అండ్ పర్సన్, అంటే వెల్ విషెస్ అండి, పర్ఫెక్ట్ వెల్ విషెస్, సపోర్టర్స్. అవునండి అవునండి, చాలా మంది ఉన్నారండి. అమౌంట్ తీసుకోరా మీరు ఇప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేయాలంటే? అమౌంట్ తీసుకుంటారా? స్పాన్సర్షిప్ అండి. ఓకే, అంతేనా? కానీ మనం ఏం తీసుకోండి, అలా మనకి యూట్యూబ్ వాళ్ళు కడుపు నిండా ఇచ్చేస్తున్నారు. సో ఇప్పుడు ఎర్నింగ్ ఎలా ఉంటుంది మీకు అసలు? నార్మల్ ఎర్నింగ్ లేదండి మాకు ఎప్పుడు. ఫైనాన్షియల్ గా 3rd month లో ఎలా జనరేట్ అయిందో అదే కంటిన్యూ అవుతుందండి. అది ఎందుకో తెలియదు, కానీ ఈ రోజు ఇప్పుడు ఫైనాన్షియల్ గా మీరు హ్యాపీనా? మీ ముగ్గురు ఫ్రెండ్స్ చాలా హ్యాపీ అండి. మనం బయట ఇప్పుడు మేము ఎలక్ట్రానిక్ మీడియాలో సంపాదించే దాని మీద 4 times సంపాదిస్తామండి. 4 times సంపాదిస్తాము, ఏ రోజు తగ్గలేదని చెప్పడానికి లేదు, అప్ అండ్ డౌన్స్ అవుతా ఉంటాయి. ఇయర్ కి ఒక 2 months ఫుల్ డల్ అయిపోతుందండి. అది ఎందుకో తెలియదు, వాళ్ళ ఆల్గారిథం. అదేం లేదండి ఇప్పుడు, అంటే అంటే ఎంజాయ్ చేస్తూ చేస్తున్నాం కదా. అంటే సీరియస్గా అండి, అంటే ఇప్పుడు చేస్తున్నది డబ్బు కోసం అయితే కాదు. లాస్ట్ స్టార్టింగ్ 6 months డబ్బు కోసం చేసాం. ఇప్పుడు ఆత్మ సంతృప్తి సీరియస్గా, అదొకటి. ఒక నేను స్ట్రాంగ్లీ ఒకటి బిలీవ్ చేస్తాను ఏంటంటే, అని అన్ని గ్రంథాల్లో ఉంటుంది, ఒక్కడి కడుపు నింపితే 70 times రిటర్న్స్ ఉంటాయి అంటారు. ఖచ్చితంగా అలాంటిది. అంటే నాకు దేవుడు 7 times ఇచ్చిన చాలు. నిజంగా చాలా గొప్ప విషయం. ఒక ఫుడ్ ప్రిపేర్ చేయాలి ఎంత టైం తీసుకుంటారండి? మామూలుగా వండడం ఈజీ అండి, 1-2 hours లో అయిపోతుంది. కాకపోతే ఇక్కడ ఏంటండి, బయట లొకేషన్కి వచ్చాక ఈ కటింగ్ ప్రాసెస్ ఇవన్నీ అయిపోయాక షూట్ పార్ట్ ఉంది కదండి, చిన్న డస్ట్ పార్టికల్ ఏది కనిపించిన అది మళ్ళీ క్లీన్ చేయడం, ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదండి. మళ్ళీ ఎక్కడ బయట నుంచి తీసుకొచ్చిన మసాలాలు అవి వాడడానికి లేదు. కొన్ని తప్పని పరిస్థితుల్లో కొన్ని గరం మసాలాలు అవి వాడతాం, కానీ లేకపోతే మ్యాక్సిమం న్యాచురలే ప్రిపేర్ చేస్తాం. అంటే మేము మాతో వాళ్ళకి ఉన్న వాళ్ళు కూడా టేస్ట్ చేస్తారు, అందరు కడుపు నిండా తింటారు. అంటే వాళ్ళు మీరు ఇది ఒక విధంగా చెప్పాలంటే, అంటే తిని ఇంత టేస్ట్ ఎలా వచ్చిందని మేమే షాక్ అయిపోతాం సీరియస్గా. అంటే మేబీ అవి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వాడడం వల్ల అది కూడా ఒకటి ఉంటుంది. అండ్ మీరు అంత డెడికేటెడ్ గా అంత ప్రేమతో అందులో కట్టెలపై మీద చేస్తారు, ఆ టేస్ట్ కూడా వేరేలా ఉంటుంది. సో ఇలా ఈ జర్నీ స్టార్ట్ అయిందన్నమాట. మామూలుగా మీకు మిగతా టైంలో ఏం చేస్తారు ఇప్పుడు? వీక్లీ ఎప్పుడు ఉంటారు, ఎప్పుడెప్పుడు ఉంటారు? ఫిక్స్డ్ ఏం లేదండి, యాక్చువల్గా వీక్లీ 3 times చేసేవాళ్ళం. ఓకే ఓకే. కోవిడ్ ఒకసారి పీక్ స్టేజ్కి వచ్చాక ఏం చేసామంటే, ఒక డే ఈ రైస్ డిస్ట్రిబ్యూషన్ అవి చేసేవాళ్ళం, రేషన్ డిస్ట్రిబ్యూషన్ అని వెజిటబుల్ డిస్ట్రిబ్యూషన్ అది వీక్లీ ఒకరోజు చేసి, రిమైనింగ్ 2 days ఫుడ్ డొనేట్ చేసేవాళ్ళం.
తర్వాత అలా కోవిడ్ కొంచెం తగ్గి ఇప్పుడు ఈ మధ్య అంటే ఇంకా టూ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం అండి, టూ టైమ్స్ సర్వ్ చేస్తున్నాం. కొన్నేమో ఆఫ్ ద స్క్రీన్, అంటే కొన్ని కొంతమంది ఎలా అంటే ఆర్ఫనేజ్ కి ఇచ్చేసేయండి అని చెప్తారు కదా. సో ఇలా ఈ జర్నీ చాలా బాగుంది, ప్రశాంతంగా ఉన్నాయి ఫస్ట్ ఈ లొకేషన్స్ అన్ని కూడా. మరి ఇంత కొంచెం ఫారెస్ట్ లాగానే ఉంది లోపల, మీకు వంట చేసేటప్పుడు ఇబ్బంది ఏమి అవ్వదు? ఏం లేదండి, గాడ్ ఇస్ గ్రేట్. అంతే, నిజంగా చాలా బాగుంది లొకేషన్ కూడా. మోయిన్ గారు, నేను పచ్చిమిరపకాయలు తోడని తీసానండి, చూసారా మీకు కొంచెం పని చేసి పెట్టాను. ఉల్లిపాయలు కూడా కొంచెం కట్ చేశాను నాకు చేతనైనంత. రైట్, మరి వంట వండేది ఇక్కడేనా అండి? లేదండి, యాక్చువల్ కొన్ని పేస్ట్ అయి ప్రిపేర్ చేసే ఉన్నాయి. ఓకే, చేసాక మనం ఇంకో లొకేషన్. ఓ, నాకు సెపరేట్ లొకేషన్ ఉందా? ఓకే ఓకే ఓకే, అటువైపు. అవునండి, అక్కడ ప్రిపేర్ చేస్తారు. వంట చాలా ఫాస్ట్ గానే అయిపోతుంది. అది ఫాస్ట్ అయిపోతుంది. ఇవి కొన్ని కొన్ని అసలు పోయే అవసరం ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ షేక్స్ వాటి బాగా చేస్తారు కదా మీరు, నాకు వాటి చూస్తే నాకు టేస్ట్ చేయాలనిపించేది. ఈసారి మిల్క్ షేక్ ఉన్నప్పుడు చెప్పండి, నేను వస్తాను. రైట్, నేను కూడా ఒక చెయ్యి వేస్తాను, తాగి కూడా పెడతాను. రైట్, మరి ఆంధ్ర చిల్లీ చికెన్ ఇప్పుడు అంతే కదండి? ఎస్, ఓకే, ఆంధ్ర కంట్రీ చికెన్ ఇప్పుడు వండబోతున్నారు, చూద్దాం మనం, వెయిట్ చేద్దాము. బట్ అనాథ పిల్లల కోసం, మరీ ముఖ్యంగా పట్టడన్నం కూడా తినలేని వాళ్ళు కావచ్చు, కొంచెం రోజు తినే భోజనం కాకుండా కొంచెం వెరైటీగా ఏమైనా తింది, మనం అంటే రెస్టారెంట్కి వెళ్ళి తింటాము, వాళ్ళకి అవకాశం లేదు కదా, అందుకే వాళ్ళని ఆలోచించి వాళ్ళ గురించి తన చల్లని చేయితో ఇంత చక్కగా రకరకాలు వండి పెడుతున్నారు మోయిన్ గారు. ఇప్పటివరకు ఆయన జర్నీ తెలుసుకుందాం, ఒకసారి ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి ఇవన్నీ కూడా చూద్దాం. పదండి. ఏం ప్రిపేర్ చేస్తున్నారండి ఫస్ట్? యాక్చువల్ మనం ఏ కర్రీ ఐటమ్ అయినా బగారా రైస్ ఇస్తాం అండి, దాంతో కామన్ ఇంకా కంపల్సరీ అన్నమాట. ఎప్పుడైనా రోటీ ఐటమ్స్ ఇస్తాం, రుమాలి రోటీ, నాన్ కానీ బటర్ నాన్ కానీ అవి ఇస్తాము. ఏదైతే కంట్రీ చికెన్ ఉందో దానికి బెస్ట్ కాంబినేషన్ ఈ రైస్, బగారా రైస్. ఇవన్నీ స్టాక్ మీరు ఎప్పటికప్పుడు రెడీగా ఉంచుకుంటారా లేకపోతే అప్పటికప్పుడు? లేదండి, మార్నింగ్ వచ్చేటప్పుడు అన్ని తీసుకొస్తాం, అప్పటికప్పుడే అన్ని ఫ్రెష్ ఎప్పటికప్పుడు. ఓకే, నెక్స్ట్ ప్యూర్ ఘీ అండి ఇది. ఆ నేతి వాసన రాకపోతే కమ్మగా ఉండదు. అవునండి, మనం ఎంత చక్కగా ఎంత హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటామో మన ఇంట్లో వండుకునేటప్పుడు. మోయిన్ గారు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే వండుతున్నారు. ఇక్కడ ఎక్కడ కనీసం చిన్న చెత్త కానీ ఏవి కనపడినివ్వట్లేదు, చాలా నీట్, చాలా నీట్గా ఉంచుతున్నారు ఇక్కడ అయితే మసాలా దించి. ఎక్కువ హ్యూజ్ మెంబర్స్ కి వండింది ఎప్పుడు గుర్తుందా? చాలా మందికి, ఇప్పటి వరకు అంత మందికి నేను వండలేదు. 2 ఇయర్స్ బ్యాక్ నిమ్స్ హాస్పిటల్ ఉంది కదా, నిమ్స్ హాస్పిటల్ అక్కడ చేస్తామండి. అంటే 1500 మెంబర్స్ కి ఇచ్చాము. 1500 మెంబర్స్? అమ్మా బాబా, ఎలా ఉండారండి? యాక్చువల్ స్వీట్ చేసామండి. ఓకే ఓకే, అంజీర్కా స్వీట్. ఆ, దానికి యాడ్ ఆన్ గా మీల్స్ ఇచ్చాం. ఎంత సంతోషం అనిపిస్తుందో కదా. మామూలుగా మాకు ఒకరికి అన్నం పెట్టాం, ఒకరికి అడుపు నింపామంటేనే ఆ సంతృప్తిగా అనిపిస్తుంది అండి. వేరే వాళ్ళు చెప్పుకున్నా చెప్పకపోయినా మాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. అలాంటిది నేను విన్నాను, మీరు మాట్లాడిన కొన్ని ఇంటర్వ్యూస్ లో వాటిలో చూసాను. ఇప్పటి వరకు 85,000 మెంబర్స్ కి మీరు ఫీడ్ చేశారంటే రియల్లీ గ్రేట్ అని చెప్తాను మోయిన్ గారు ఆ విషయంలో. సో రైస్ అనేది ఇక్కడ కుక్ చేసేస్తారు, కర్రీస్ ఇవన్నీ. సో మీకు షూట్ చేసుకోవడానికి అనుకూలంగా సెపరేట్ ప్లేస్ లో బుక్ చేస్తారా? బ్యూటిఫుల్ లొకేషన్ ఎల్డి చేస్తారు. ఓకే ఓకే, చేయి కాలదా మీకు ఎప్పుడన్నా అయ్యాయా? చిన్న చిన్న కామన్ కదా వంట అన్నాక. అవునండి, ఇవన్నీ మరకలే. నార్మల్ గా మీరు ఇంట్లో కుక్ చేస్తారా? మ్యారీడా మీరు? అవునా, ఏం చేస్తారు మీ వైఫ్? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే, ఎంతమంది పిల్లలండి? ఇద్దరండి, పాప పాప. నైస్. సో ఇంట్లో చేయాల్సిన అవసరం రాలేదన్నమాట అయితే ఇప్పటిదాకా? అంటే వీళ్ళు గెస్ట్ వస్తారు కదండి, ఒక్కోసారి వీళ్ళు వచ్చినప్పుడు బిర్యానీ, నీ చేతి బిర్యానీ తింటామని అంటారు, అడుగుతారు కదా. అంటే లంచ్ కి నేనే ఇన్వైట్ చేస్తానండి ఒక్కోసారి. మన అంటే చాలా మంది ఫ్యాన్స్ లోనే ఫ్రెండ్స్ అయ్యారండి వాళ్ళు. ఎప్పుడైనా ఇక్కడ కూడా చూస్తున్నాను డార్లింగ్ డార్లింగ్. అండ్ మీరు మామూలుగా సినిమాలు అవి చూస్తూ ఉంటారా? చూస్తానండి.
ట్రిపుల్ ఆర్ చూసారా? ఇంకా లేదు. చూడలేదా ఇంకా? ఓకే. ఎవరు మీ ఫేవరెట్ హీరో? అలానే లేదండి, అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు సిచ్యువేషన్ అయితే నాకు విజయ్ దేవరకు అంటే చాలా ఇష్టం. అవునా? ఎందుకనో? ఏమో అలా అంటే స్టైల్ నాకు ఇష్టం. విజయ్ దేవరకొండ గారు కూడా చాలా అంటే సర్వీసెస్ చేస్తారు. వెయిటింగ్ మరి లైగర్ కోసం? అవునండి, ఆ లైగర్ కోసం ఏమో కానీ విజయ్ని కలవడానికి ఇష్టం. కలవాలనుకుంటున్నా? రిక్వెస్ట్ దయచేసి. విజయ్ దేవరకొండ గారు మీకోసం ఇంతమందికి అన్నం పెట్టే, తన చల్లని చేతితో అన్నం పెట్టే మోయిన్ గారు మీ రాక కోసం ఎదురు చూస్తున్నారంటే ఒకసారి విజిట్ చేయండి వారిని, వారు ఉన్న ప్లేస్ని, అండ్ అలాగే వారు చేసిన వంటని మీరు కూడా టేస్ట్ చేస్తారు. వారిని ఇంకా సపోర్ట్ చేస్తూ బ్లెస్ చేస్తారని మోయిన్ గారు కోరుకుంటున్నారు. నా తరఫున నేను చెప్పాల్సింది చెప్పేశానండి, ఖచ్చితంగా ఆయన రావాలని. సో ఎంత వండినా మీరు చేసినంత టేస్ట్ రావాలంటే ఖచ్చితంగా మీరే కలపాలి. అండ్ నేను కొంతమంది మీ ఫుడ్ తిన్న పిల్లల దగ్గర ఒకసారి వెళ్ళి అడిగినప్పుడు కూడా చెప్పారు చాలా బాగా టేస్టీగా వండుతారు అక్క, ఎంత బాగుంటుందో వండింది, మళ్ళీ మళ్ళీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుందండి. ఇప్పుడు మీరు మోయిన్ గారు చాలా వరకు చూసే ఉంటారు, చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ పెడుతున్నారు, మరీ ముఖ్యంగా ఫుడ్ రిలేటెడ్ అంటే కుకింగ్ చేస్తూ పెట్టి పూర్ పీపుల్ కి ఫీడ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది? నాకు చాలా ప్రౌడ్ అనిపిస్తుంది, అంటే మనలా ఇప్పుడు నన్ను ఇన్స్పైర్ చేసుకుని చాలా ఛానల్స్ వచ్చినాయండి నవాబ్స్ కిచెన్ బేస్ చేసుకుని. అయితే అవి అఫ్ కోర్స్ కాంపిటేటివ్ ఛానల్స్, అంటే మనకి కాంపిటీషన్ ఇవ్వడానికి వస్తున్నాయి. కానీ నాకు ఎప్పుడు ఏమనిపించేది అంటే ఇంకో 20 మంది 50 మంది తింటున్నారు కదా పిల్లలు, వాళ్ళు భోజనం చేస్తున్నారు కదా, వీళ్ళ సరే అందరూ సక్సెస్ అవ్వాలని ఉంటుంది. నేను భగత్ మా టాపిక్ వచ్చినప్పుడు అలాగే అనుకుంటాను, అరే వీళ్ళు మనలాగే సేమ్ పెడుతున్నారంటే అఫ్ కోర్స్ పెట్టనివ్వు, వాళ్ళు ఒక 100 మందికి భోజనం పెడుతున్నారు కదా, అంటే అది ప్రౌడ్ గా ఉంటుంది కదా, చాలా సంతోషం. బట్ ఇప్పుడున్న వాళ్ళు మీకు కాంపిటీషన్ అని కానీ లేకపోతే మిమ్మల్ని అరే భలే చేస్తున్నారే వీళ్ళు అని ఇన్స్పైర్ చేసిన ఛానల్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇలా ఫుడ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి, మన తమిళ్లో విలేజ్ కుకింగ్ కదా, విలేజ్ కుకింగ్ ఛానల్ నాకు చాలా ఇష్టం. కనీసం చదువుకోలేదు. అవునండి, ఎంత గ్రేట్ కదా. నాకు యాక్చువల్గా అంటే మేము అందరం కలిసి ఒక వీడియో చేయాలని ఉంటుంది అండి, వాళ్ళ కాంటాక్ట్ మనకి ఎప్పుడు దొరకదు వాళ్ళతో చేయాలని ఉందా? అయితే మీకు వాళ్ళని ఇక్కడికి పిలిచి పిలవండి, పిలవండి, ఖచ్చితంగా మనం మాట్లాడదాం. వాటర్ మోయిన్ గారు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారా, కోపం రాదా మీకు? యాక్చువల్లీ అంటే ఏమీ తెలియనప్పుడు కోపాలు వచ్చాయండి, ఇప్పుడు అంత జీవితం తెలిసిపోయింది. తెలిసిన తర్వాత కోపం అంత ఎగిరిపోయింది. కూల్ అయిపోయింది, ఇలా అయిపోయింది ఇప్పుడు మీరు? అవును సీరియస్ అండి. ఇప్పటిదాకా ఫస్ట్ తెలియక ముందు చిట్టపట్టలేదు, ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి? లేదండి, లైఫ్ ఈ చైల్డ్హుడ్ అంతా కొంచెం అగ్రెసివ్ గానే ఉన్నాను. మీ పేరెంట్స్ ఏం చేసేవాళ్ళు? ఇద్దరు హెల్త్ డిపార్ట్మెంట్ రిటైర్డ్. ఓకే, ఎంత మంది మీరు? ముగ్గురం అండి. ఓకే, మా అక్కయ్య, నేను, తమ్ముడు. నేను 3 ఇయర్స్ బ్యాక్ ఒక ఆర్ఫనేజ్ కి వెళ్ళానండి. మొన్న హలీం ప్యాకెట్స్ బిఫోర్ ఒక వీడియో చేసాం అనమాట హలీంకి రిలేటెడ్, అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడానికి 2.5 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను. ఆ ఆర్ఫనేజ్కి మళ్ళీ వెళ్ళాను, అసలు చాలా చిన్న చిన్న పిల్లలండి గుర్తుపట్టి, మీకు వీడియో వస్తుంది ఇంకా రాలేదు, వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చి వాళ్ళు గెంతులు వేస్తున్నారు. వాళ్ళు అలా అంటే నాకు అసలు ఇంత చిన్న పిల్లడు 2 ఇయర్స్ బ్యాక్ ఇంకా చిన్నోడు కదా, వాడు అసలు ఎలా గుర్తుపెట్టాడు అనేది వాళ్ళ దృష్టిలో మీరు ఒక సెలబ్రిటీ. సీరియస్ అండి, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. రైస్ వేశారు కదా, ఇంకా
ఎంత టైం పడుతుంది దీనికి? దీనికి ఎంత అండి? 20 మినిట్స్ లైఫ్ అంతేనా? మిగతా అన్ని ఎలాగో ఫ్రై అయిపోయాయి కాబట్టి వాటర్ కూడా చాలా బాగా బాయిల్ అయ్యాయి. ఇక్కడే తెలుస్తుంది కొంచెం టేస్ట్ కదా. నేతి వాసన అనేది చాలా కమ్మగా ఉంటది అండి తింటే. పిల్లలు బాగా ఇష్టంగా తిన్నది ఏది? ఏ రెసిపీ మీరు వండిన? వంకాయ బిర్యానీ అండి. అవునా? ఎక్కువ తిన్నారండి. మీరు వెల్కమ్ చెప్పేటప్పుడు అంటారు కదా, అది ఒకసారి నాకు వినిపించరా? అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. మైం ఆప్కా ఖ్వాజా మొయినుద్దీన్. ఆజ్ ఖాస్ కర్ సుమన్ టీవీ సే గీతాంజలి జీ నే మేరా ఇంటర్వ్యూ లేనే ఆయే. చలియే రిమైనింగ్ ఇంటర్వ్యూ దేఖ్తే. చూసారా, అసలు పైన ఎండేమో 42 డిగ్రీల దాకా ఉండొచ్చు మేబీ, అంత వేడిగా ఉంది. ఓవైపు ఈ వేడి, ఇంత వేడైనా కూడా పిల్లలకి కడుపు నింపాలి, వాళ్ళకి కొంచెం అన్నం పెడితే చాలు. నా ఒక మంచి మంచి రెసిపీస్, డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ వాళ్ళకి ఒకసారి టేస్ట్ చేపిస్తే చాలు. అదేనా ఎయిమ్ అంటూ ఇంత వేడిని కూడా తట్టుకుని మోయిన్ గారు చక్కగా వాళ్ళకి వండి పెడుతున్నారు. నిజంగా ఆయన ఎంత గ్రేటో కదా. 15 kgs అండి ఇది బగారా రైస్. అండ్ దీంతో పాటు కంట్రీ చికెన్ వండుతూ ఉన్నారు. సో మోయిన్ గారు ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయారు. కంట్రీ చికెన్ ఇక్కడ ఏంటంటే మెయిన్ రెసిపీ, వేరే ప్లేస్లో వాళ్ళకి కొంచెం అందంగా లొకేషన్ ఉండే దగ్గర చేస్తారట. సో ఇక్కడ రైస్ అయిపోతుంది, మేబీ ఇంకొక 10 మినిట్స్లో ఫినిష్ అయిపోతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, అక్కడ వెళ్ళిపోదాం. ఆ మెయిన్ రెసిపీ ఏదైతే ఉందో వెళ్ళి ప్రాసెస్ ఎలా చేస్తారు, ఆయన మాటలు ఎలా చెప్తారు అవన్నీ వినాలనిపిస్తుంది కదా. నాకు అవే ఇంట్రెస్టింగ్, చాలా క్యూరియాసిటీ. వెళ్ళి చూద్దాం పదండి. నిజంగా ఈ ప్లేస్ ఎంత బాగుందో తెలుసా? ఇక్కడ సెపరేట్గా వండుతున్నారు. ఇందాక మనం చూసినట్టుగా ఒక పక్క రైస్, బగారా రైస్ ప్రిపేర్ చేశారు. అండ్ ఇక్కడ కంట్రీ చికెన్ స్పెషల్ రెసిపీ అన్నాను కదా, అది ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు. మొత్తం కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ తెచ్చి పెట్టేసుకున్నారు. ఇగో మన ఇవాళ హీరో ఇక్కడే కూర్చున్నారు. వెళ్ళి మరి మనం కూడా జాయిన్ అవుదాం. అమ్మయ్యా, ఒక పని పూర్తయిందండి, ఇప్పుడు ఇంకొక పని. అసలైన పని ఇప్పుడే కదా, చికెన్ కదా. నేను చూడొచ్చా ఈ ప్రిపరేషన్? షూర్ అండి. ఓకే, స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ మేము పర్ఫెక్ట్గా వాష్ చేసిన చికెన్ ఉంది, అది దీంట్లోకి యాడ్ చేస్తాం. ఓకే. इसी चिकन में हम लोग स्लाइस ऑनियंस ऐड करेंगे. ऑनियंस के साथ साथ इसी में हम लोग जिंजर और गार्लिक पेस्ट भी ऐड करेंगे. ఖచ్చితంగా కొల్లతో ఉండాలి కదా, ఇప్పుడు ఎంత ఎక్కువ వండినా కూడా కంపల్సరీ కొల్లతో ఉండాలి కదా. మరి అప్పుడు ఎలా మీరు? యాక్చువల్గా ఇది ఎలా అంటే అండి, మనం ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడే ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఏంటి అనేది ఫిక్స్ అయిపోతాం. ఓకే, అంటే ఒక హోంవర్క్, ఒక ఐడియాతో కూడా వేసేస్తాం. ముందు అనుకుంటారా రేపు ఇది ఉండాలి, లేకపోతే పిల్లలకి ఇది ఉండాలి? నెక్స్ట్ వీక్ ఏం వండుతున్నాం అనేది ముందే అనలైజ్ చేసేస్తాం. అంత ఇదిగా కొంతమంది ఇప్పుడు ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో, లేకపోతే ఈ రోజున పెట్టండి మా గురించి అని చెప్పిన వాళ్ళు, వాళ్ళు రెసిపీ చెప్తారా? చెప్తారండి. అంటే వాళ్ళు చెప్పిన చేయడానికి ఛాన్స్, అంటే మేము ఫస్ట్ నుంచి కొన్ని రూల్స్ పెట్టుకున్నాం. ఓకే, మనం ఇదే చేయాలనేది. అంటే మీ ఇందాక చెప్పినట్టు యూట్యూబ్ అంటే ట్రెండింగ్ వర్డ్స్ ని బట్టి కూడా పెడతాం. ఓకే ఓకే, సో అలా. ఓకే కంటిన్యూ. నెక్స్ట్ ఇసి మే హమ్ లోగ్ స్లైస్డ్ గ్రీన్ చిల్లీ వి యాడ్ కరేంగే. ఓకే, ఇంగ్రీడియన్స్ అన్ని వేసేసారు కదా. మోహన్ గారు ఇప్పటి వరకు ఎన్ని రెసిపీస్ మీరు ఇలా కుక్ చేసి ఉంటారు? 550 దాటినట్టున్నాను. 550 రకాల? ఓ మై గాడ్. ఒకటి విన్నాను నేను, ఇంకోటి రిపీట్ చేయలేదండి. అసలు ఇప్పటి వరకు ఏది రిపీట్ చేయలేదు? ఒకటి ఒక 3 వీడియోస్ అంటే రిపీటెడ్ కనబడతాయి. ఎందుకంటే మేము ఒక ఎస్సీ హాస్టల్కి వెళ్ళేవాళ్ళం అండి డిస్ట్రిబ్యూట్ చేయడానికి. అక్కడ ఒక పాప నంబర్ ఆఫ్ టైమ్స్ డబుల్ కమీటా మళ్ళీ తీసుకురావచ్చు కదా అని అడిగింది. ఆ పాప కోసమే స్పెషల్ గా సెకండ్ టైం చేశాం. కానీ మీరు కేవలం ఇక్కడ హైదరాబాద్, ఈ చుట్టుపక్కల ఇక్కడైనా వేరే ఊర్ల వాళ్ళు కాల్ చేసి ఇక్కడికి రావచ్చు కదా మోయిన్ గారు, ఇక్కడ ఆర్ఫనైజెస్ ఉన్నాయి వీళ్ళకి వండి పెట్టచ్చు కదా అని ఎవరైనా అడుగుతారా? అడుగుతారండి. యాక్చువల్ కడప నుంచి చాలా సార్లు కాల్స్ వచ్చాయి. వరంగల్ అంటే రెగ్యులర్ గా వెళ్తామండి. గుంటూరు వెళ్ళాము, వరంగల్ వెళ్ళాము. వరంగల్ ఎక్కువ ఎందుకు వెళ్తామంటే మా పేరెంట్స్ అక్కడే ఉంటారండి. ఎప్పుడు వాళ్ళని కలవడానికి వెళ్ళినప్పుడల్లా టీమ్ అంతా వెళ్తాం. వెళ్ళి ఒక చోట రెసిపీ ప్రిపేర్ చేసేసి వాళ్ళకి. ఆ స్కూల్ కూడా నాకు చాలా ఇష్టం, ఆర్ఫనేజ్. అందుకని ఇంక రెగ్యులర్గా అక్కడికి వెళ్తాం. కానీ ఎవరు కాల్ చేసినా డెఫినెట్గా వస్తాము. కానీ ఒక చిన్న కండిషన్ ఏంటంటే, కమ్సే కమ్ 150 members అయితే కిడ్స్ ఉంటే డెఫినెట్గా వస్తాం. మరి 20-30 మంది అంటే? అవునండి, అంటే మనకి పెట్టడం మనకేంటంటే అతృప్తి ఉండాలండి. కొంచెం ఎక్కువ మందికి పెడితే వాళ్ళకి కూడా
కొంతమంది ఏంటంటే పెడదామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, వాళ్ళే సామాన్లు తీసుకొచ్చి ఇవ్వాలంటారా, లేదంటే అమౌంట్ పరంగా ఇస్తే మీరు వాటిని పర్చేస్ చేసి మీరు ఇలా సామాన్ ఇచ్చినా పర్లేదండి. కాబట్టి ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉందండి. యాక్చువల్లీ మేము ఎలా చేస్తామంటే, ఈ చికెన్ కానీ మటన్ కానీ సెలెక్ట్ చేసినప్పుడు అంటే ద బెస్ట్ తీస్తామండి యాక్చువల్లీ. అందుకని వాళ్ళని వాళ్ళు తెస్తే వండడానికి మాకు ఏ ప్రాబ్లం లేదు. కాబట్టి కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం మేమే ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ, కొరియాండర్ పౌడర్ కానీ, రోస్టెడ్ క్యూమిన్స్ ని మేము పౌడర్ చేస్తాం, క్యూమిన్ పౌడర్ అయితే అవన్నీ అంటే వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వడం కంటే మనం ఇక్కడ తెచ్చుకొని ప్రిపేర్ చేయడం బెస్ట్ కదా. ఇక్కడ కూడా చూసాను కదా హైజీన్, ప్రతిదీ నీట్ గా వాష్ చేస్తారు, క్లీన్ గా ఉండేలా చూస్తూ ఉన్నారు. కాబట్టి అందుకని మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళని అవాయిడ్ చేసేసి, అంటే వాళ్ళకి అవాయిడ్ ఏం చేయము, కాకపోతే లిస్ట్ ఇచ్చి మనం ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ప్రిపేర్ చేయడం కంటే మనం సెల్ఫ్ గా తెచ్చుకోవడం బెస్ట్. ఓకే, మ్యారినేట్ అయిపోయిందా? ఇంకా ఈ ప్రాసెస్ అయిపోయిందండి. నెక్స్ట్ మనం ఆ కొరియాండర్ గ్రీన్ చిల్లీ పేస్ట్ ఒకటి ప్రిపేర్ అది చేపిచ్చేసి మనం మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకే, మొత్తం వేసేసారు ఇందులో. అది మనకి ఎంతసేపు మ్యారినేట్ అవ్వాలండి, అలా ఏమన్నా ఉంటుందా ఈ రెసిపీకి? ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ అయ్యింది కదా, హాఫ్ అన్ అవర్ పైన. అండ్ ఇంకొక విషయం అడగాలనుకున్నా, ఎందుకు ఈ డ్రెస్? అసలు వేరే డ్రెస్ లో అసలు నేను వీడియోస్ చూడనే చూడలేదు. ఎందుకని అంటే మేము ఎప్పుడైతే కాన్సెప్ట్ ఇది డిజైన్ చేసినప్పుడే మెయిన్ అంటే వైట్ అండ్ వైట్ లో ఉండాలి, ఒక క్యాప్ పెట్టుకోవాలి. శ్రీనాథ్ కాన్సెప్ట్ అండి యాక్చువల్గా ఇది. ఓకే, శ్రీనాథ్ డిజైన్ చేశారు ఈ కోడ్. ఎలా అంటే మనం కుర్తా పైజమా వేసుకోవాలి, టోపీ పెట్టుకోవాలి, ఎవ్రీ వీడియో ఇలాగే చేద్దాము. యూట్యూబ్లో యాక్చువల్లీ ఈ డ్రెస్ కోడ్తో ఒక యూట్యూబ్ ఛానల్ అంటూ లేదు, అది ఆడియన్స్ని మనం ఈజీగా క్యాచ్ అంటే వాళ్ళు దాన్ని ఏమంటారు, అటెన్షన్ ని అంటే వాళ్ళు మన వైపు మన ఛానల్ వైపు తిప్పుకోవచ్చు సబ్స్క్రైబర్స్. సో ఏదో స్పెషల్ ఉంది మోయిన్ గారిలో అని అనుకోవాలి. ఇంకో రీజన్ ఏంటంటే మేము ఎలా ఫీల్ అవుతాం అంటే వచ్చినప్పటి నుంచి అంటే ఇది అంటే ఇది ఒక డివైన్ వర్క్ లాగా ఫీల్ అవుతాం. దీన్ని ఒక ప్యూరిటీ తోట రన్ చేద్దాం అన్నట్టుగానే వైట్ అండ్ వైట్ అండ్ వైట్ కామన్ గా అనుకుంటాం. కాబట్టి ఎంతసేపు అవుతుందండి ఇలా ఫుడ్ ప్రిపేర్ అవ్వడానికి మనకి? ఇది ఎంత, ఈ ఐటమ్ ఎంత? ఇది 45 మినిట్స్ పైన అవుతుంది. ఎందుకంటే యాక్చువల్గా ఇది కంట్రీ చికెన్ బాయిలింగ్ కి చాలా టైం పడుతుంది కదండి, నాకు తెలిసి 1 అవర్ పైన పడుతుంది. అంటే బాయిలింగ్ ఎక్కువ సేపు వదిలి మనం కుక్కర్ లో పెడితే జస్ట్ 10-15 మినిట్స్ లో అయిపోతుంది. కానీ దీనికి ఆలోచన లేదు కదా. అండ్ ఇంకొక క్వశ్చన్ కంపల్సరీ మిమ్మల్ని అడగాలనుకున్నాను నేను మోయిన్ గారు. మస్తానమ్మ 105 ఏళ్లకి ఎంత చక్కగా వంటలు వండేవాళ్ళు, ఇది వేయాలి, ఆవిడ టేస్ట్ చూసే విధానము, ఒక స్మైల్ ఇస్తారు ఆ ప్రోమోలు అవన్నీ చూసి చాలా సరదా అనిపించి. మీరిద్దరు కలిసి చేసిన రెసిపీ నేను కొన్ని 100 సార్లు చూసుంటాను ఆ వీడియో. ఏంటి ఆ ఎక్స్పీరియన్స్ మస్తానమ్మ గారితో? నేను వీడియోస్ లో తను అంతకుముందు చూసేవాడిని, ఛానల్ స్టార్ట్ చేయకముందే చూసేవాడిని. ఎప్పుడుకోసారి ఒకసారైనా కలవాలి అని ఉంటుంది కదండి, అంటే మనకి నచ్చిన వాళ్ళని కలవాలని. నేను ఎప్పుడైతే తన్ని డైరెక్ట్గా చూశానో అక్కడ నిమ్మతోటండి యాక్చువల్ షూట్ జరిగింది గుడివాడలో, తెనాలి గుడివాడ దగ్గర. చూడగానే ఫస్ట్ అసలు గట్టిగా హగ్ చేసుకోవాలనిపించింది. అంటే ఆవిడ మాట్లాడుతుంటే మనకి అంటే మన సొంత నానమ్మ అమ్మమ్మ మాట్లాడిన ఫీల్ వస్తుంది. ఆవిడతో వీడియో చేశాక అంటే ఆవిడ ఫ్యాన్స్ కూడా అంటే మన నవాబ్స్ కిచెన్ ని బాగా లైక్ చేశారు. నేను యాక్చువల్ నాకు నవాబ్స్ కి మటన్ బిర్యానీ చేసే ప్రాసెస్ తెలుసు, కానీ ఆవిడ ప్రాసెస్ లోనే చేద్దాం అన్నట్టుగా ఆ రోజు వెళ్ళడం జరిగింది టీమ్ అంతా. ఆవిడ మటన్ బిర్యానీ ఒకటి చేశారు. ఒకసారి ఏమో ఆవిడకి హెల్త్ బాగోలేదంటే ఈ వీడియో వంక చెప్పి ఆవిడకి ఏదైనా ఆర్థిక సాయం చేద్దామని మేము కొబ్బరి అన్నమో ఏదో చేసినట్టు కొబ్బరి అన్నం ఒకటి చేపిచ్చేసి ఆవిడ బర్త్డే కూడా ఆ రోజు ఆవిడకి మన నవాబ్స్ కిచెన్ తరపు నుంచి కొంచెం అంటే ఆవిడ హెల్త్ అప్పుడు బాగాలేదు, దేనికన్నా ఎక్స్పెన్సెస్ పనికి వస్తాయని కొంచెం హెల్ప్ చేయడం జరిగింది. ఆ తృప్తి అయితే ఉండింది, కాకపోతే అది సరిపోదు, ఇంకొంచెం అంటే ఇంక బాగా చూసుకోవాల్సింది ఆ టైంలో అనిపించింది. మనకు తెలియకుండానే అన్ని జరిగిపోతాయి కదా కొన్ని కొన్ని. బట్ 6 ఇయర్స్ వరకు ఆమె చక్కగా ఆ ఏజ్ లో వంట వండడం, ఆవిడ
అంటే ఇప్పటికీ నాకు నమ్మబుద్ధి కాదు. అంటే ఆవిడ మిస్ అంటే వీడియోస్ లో చూస్తున్నప్పుడు అరే ఇంత లైవ్లీగా ఉంటారు కదా, న్యాచురల్ గా మీరు అన్నట్టు మన ఇంట్లో చూసినట్టే ఉంటుంది వంట ఉండితే నలుగురు కూర్చోబెట్టి ఎలా చేస్తారు. ఆవిడ ప్రతిదీ నూరే చేస్తారండి, అక్కడ కరెంట్ అసలు ఏమి వాడరు. ఈ నవాబ్ ఈ పేరు ఎందుకు పెట్టారు అసలు? యాక్చువల్ ఫస్ట్ మేము 786 గాడ్ ఫుడ్స్, 786 ఫుడ్స్ లేకపోతే ఆర్ఫన్ ఫుడ్స్ అని చాలా ఆలోచించాము. ఒక నంబర్ ఆఫ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేశాక ఒకరోజు ఏమైందంటే మేబీ 7th వీడియోనో 10th వీడియో ఆ టైంలో మన మా ఫ్రెండ్ అంటే శ్రీనాథ్ కి బాగా క్లోజ్ ఫ్రెండ్ ప్రతాప్ అని మా టీవీలో గ్రాఫిక్స్ లో ఉంటారు, ఆయన రావడం జరిగింది. ఆయన సెల్ఫ్ గా ఒక డిజిటల్ కెమెరా తెచ్చుకున్నారు. మొయిన్ నేను కొన్ని పిక్స్ తీసుకుంటా అని వైడ్ షాట్ లో క్లోజ్ లో అలా ఆ గ్రీనరీలో షూట్ చేస్తున్నారు. వన్స్ షూట్ చేశాక మేము ఆఫీస్కి వెళ్ళాక కంప్యూటర్ కనెక్ట్ చేసి పిక్స్ చూస్తుంటే మనోడు అన్నాడు, మొయిన్ ని చూస్తుంటే అంటే ఆ క్లోజ్ లో ఈ టైటిల్ కరెక్ట్ కాదు, నేను ఇంటికి వెళ్ళి ఆలోచిస్తాను ఏదో ఒకటి ఉందని. ఆ టైంలో మనోడు ఏం చేశాడంటే మొయిన్ కూర్చోవడం లెగవడం అంటే ఒక అది డిగ్నిటీ, ఆ నవాబ్ స్టైల్ కనపడుతుంది, రాయల్ గా ఉంది, తెలియకుండానే మనోడు అలా చేసేస్తున్నాడు. ఆ ఓ పని చేయండి, నవాబ్స్ కిచెన్ ఎలా ఉందో చూడండి అన్నారు. అప్పటి నుంచి ఆ లోగో కూడా ప్రతాప్ చేసిందండి. వావ్, నిజంగా చాలా బాగుంది. అదే కొంచెం స్పెషల్ గా అనిపిస్తుంది. అవునండి, అవునండి. ఇప్పుడు అది చాలా ఫేమస్ అయిపోయింది కానీ కొత్తలో కొంచెం కొత్తగానే అనిపిస్తుంది కదా స్టార్టింగ్ లో అందరికీను. అది నిజంగా మేము ప్రతాప్ కి అయితే మీ షో తరపున మా నవాబ్ కిచెన్ నుంచి థ్యాంక్ యూ సో మచ్ ప్రతాప్. నేను అంటే డైరెక్ట్ గా చెప్పలేం కదండి, ఫ్రెండ్స్ కదండి. నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను యాక్చువల్లీ, అంటే ఇంత చిన్న స్టోరీ ఉంది కానీ ఆ టైటిల్ పెట్టడం. ఇది యాక్చువల్ నవాబ్స్ కిచెన్ ఎలా అంటే అండి, నేను ఒక్కడిని చేశాను, ఏదో ఫేస్ కనబడుతుంది కానీ బ్యాక్గ్రౌండ్ లో చాలా టీమ్ వర్క్ ఉందండి. ఇప్పుడు భగత్ వచ్చినప్పటి నుంచి అంటే అందరం కష్టపడతామండి, శ్రీనాథ్ కష్టపడతాడు మనకి హెల్ప్ చేయడానికి వచ్చిన, చూస్తున్నాను భగత్ హెల్ప్ చేస్తాడు. ఇది ఎలా అంటే ఏదో ఒక్కళ్ళే చేసేస్తున్నారని కాదండి, దీనికి అంటే ఇది ఒక టీమ్ వర్క్. ఇంకోటి దేవుడు అలా ఒకటి సెట్ చేసేస్తా ఉంటాడు, అలా ఆ టైటిల్ కూడా కుదిర్చాడు. అవునండి, అవన్నీ ఒక దగ్గర చేరాయి అన్నమాట. సో వాటర్ బయటకు వస్తుంది కదా చికెన్ లోంచి. మోయిన్ గారు ఎంత టైం పడుతుందండి ఇప్పుడు ఇది మొత్తం కుక్ అవ్వాలి? ఇప్పుడు ఇది అయితే కంట్రీ చికెన్ కదండి, కొంచెం ఎక్కువసేపు పెడతాం, 25 మినిట్స్ 30 మినిట్స్. ఇంకంతేనా ఇంకేమైనా ఉంటుందా ఇది ప్రాసెస్? దీంట్లో ఇందాక మనం పేస్ట్ చేసాం కదండి, అది కూడా యాడ్ చేసేస్తే ఓ పచ్చిమిర్చి. అసలు ఇన్ని తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చికెన్ రెసిపీ అండి ఇది. అవునా? సీరియస్ గా చాలా పెద్ద ప్రాసెస్ ఉన్న వంటకాలు ఎప్పుడైనా చేసున్నారా? చేస్తే ఏవి చేశారు? హలీమ్ లో అయితే అన్ని చేసామండి, మటన్ హలీమ్ చేసాం, చికెన్ హలీమ్ చేసాం, కంట్రీ చికెన్ హలీమ్ చేసాం. ఎక్కువ టైం తీసుకునేది ఇవే అండి, అంటే 5 to 6 hours బాయిల్ అవడానికి, దాని తర్వాత ప్రాసెస్ ఒక 2 hours ఎక్కువ హలీమ్ కి అవుతుంది. ఇంకా దాని తర్వాత అంటే టఫ్ అనుకునే మంది అండి, ఫిష్ మంది. ఏ టైం అవుతుంది మీకు అలా బిగ్ ప్రాసెస్ ఉన్నవి? హలీమ్ చేస్తే ఈజీగా 8:30 అయిపోతుంది అండి. అయితే ఒకసారి మేము డిలే అవుతుంది అనగానే వెంటనే వాళ్ళకి కాల్ చేసి చెప్పేస్తామండి, ఒక 1/2 hour అటు ఇటు బ్యాలెన్స్ చేసేయండి, అక్కడికి రీచ్ అవుతాం. సో ఇప్పుడు మరి ఇవాళ ప్రిపేర్ చేస్తున్న ఈ ఫుడ్ ఎక్కడ డొనేట్? యాక్చువల్లీ ఇక్కడ మన సన్ సిటీలో ఒక ఆర్ఫనేజ్ ఉందండి, 180 కిడ్స్ ఉన్నారండి. వాళ్ళకి యాక్చువల్ గా నాన్ వెజ్ కూడా చాలా ఇష్టంగా తింటారు, అక్కడికి వెళ్తాం. సో పోన్లేండి, వాళ్ళ కడుపు నిండుతుంది మీద వల్ల, మీ చేతుల మీదుగా ఉండారు, బట్ ఎంతో కొంత మేము కూడా ఇక్కడ ఒక పార్ట్ అయ్యాం. ఈ రోజు ఇక్కడ చూసాం ఎలా చేస్తాం, చాలా కష్టం ఇది. సరే అది ఉడకనివ్వండి, మాట్లాడదాం. ఓకే, అయిపోయింది కదండి. అవునండి, అవునండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ నాకు తెలిసిపోయిందండి, లెమన్. లెమన్ జ్యూస్ కదా వేసేనా మరి? సో ఈ రెసిపీ ఇంకాస్త టేస్టీగా ఉండాలి అని అంటే లెమన్ జ్యూస్ పడాల్సిందే లాస్ట్ కి. ఓకే, ఇప్పటికే తెలుస్తుంది అరోమా, వాసన వస్తుంది దగ్గరగా. యాక్చువల్లీ దీనిలో అంటే స్పైసీనెస్ ఎక్కువ, అంటే ఎక్కువ అయితే పిల్లలకి ఎక్కువ అవుతుంది, కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేస్తే
కొత్తిమీర పేస్ట్ మెయిన్ టేస్ట్ కదా. ఎక్కడ కారం మసాలా లేదు, ఎక్కడ మసాలాలు కానీ కారం కానీ ఆయిల్ ఎక్సెస్ కానీ ఎక్కడ వాడలేదు. ఆంధ్ర స్టైల్ చిల్లీ చికెన్ కదా, వెరీ నైస్. ఇంకా అయిపోయినట్టేనా? అయిపోయింది. అయిపోయింది ప్రిపరేషన్, కూల్ అవ్వగానే డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళిపోతుంది. ఇవాళ ఒక ఆర్ఫనేజ్లో ఇవ్వాలనుకుంటున్నారు, బట్ నాకు ఈరోజు ఈ అదృష్టం కలిగింది. నిజంగా ఒకసారి టేస్ట్ చేద్దాం. బగారా రైస్ ఇందాక మనం కూడా ఒక చెయ్యి వేసాం కదా. చిల్లీ చికెన్ తెలుస్తుంది నిజంగా, చాలా చాలా బాగుంది. పిల్లలు చెప్తుంటే ఏంటో అనుకున్నాను, ఈయనకి ఇంతమంది ఫాలోవర్స్ ఏంటి, ఇంతమంది ఫ్యాన్స్ ఏంటి, ఎందుకు ఛానల్కి ఇంత క్రేజ్ పెరుగుతోంది అని అనుకున్నాను. కానీ ఈ వంట అయితే అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్గా ఒక డౌట్, ఎందుకు ఎక్కువ హిందీలోనే చెప్తున్నారు, తెలుగు ఎందుకు చెప్పట్లేదు? తెలుగు చేయాలని చాలాసార్లు అనుకున్నామండి, కాకపోతే వరల్డ్ వైడ్గా అంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అన్నట్టుగా ఉర్దూ. అవునా? బట్ ఈ గెటప్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది కదా, రైట్? సో చూసారు కదా, ఆయన ఏ భాషల్లో చెప్పినా కూడా ఆయన చేసే వంటకి అందరూ ఫిదా అయిపోయారు. కేవలం ముగ్గురు ఫ్రెండ్స్తో కలిపి స్టార్ట్ చేసినటువంటి ఈ నవాబ్స్ కిచెన్ ఇవాళ ఎంతోమంది అభిమానులు సంపాదించుకుంది. 2.5 మిలియన్ సబ్స్క్రైబర్స్తో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు వీరి సొంతమనే చెప్పుకోవాలి. సో మీలో ఎవరైనా మేము కూడా డొనేట్ చేద్దాం అనుకుంటున్నాం, స్పాన్సర్ చేద్దాం అనుకుంటున్నాం అనుకుంటే గనక, నవాబ్స్ కిచెన్కి మేము హెల్ప్ చేద్దాం అనుకుంటే గనక, ఖచ్చితంగా వారికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి, వాళ్ళకి ఫోన్ చేయండి. స్పెషల్ డేస్లో మీకు తోచినంతగా వాళ్ళకి డొనేట్ చేయండి. ఇంతమందికి హెల్ప్ చేస్తున్న మొయినుద్దీన్ అండ్ టీమ్కి మీరు కూడా ఒక సపోర్టివ్గా ఒక చెయ్యి వేసి వారికి హెల్ప్ఫుల్గా ఉంటారని సుమన్ టీవీ తరపు నుంచి కోరుకుంటున్నాం. ఇది వాళ్ళ వీడియో, నేను ఎంజాయ్ చేస్తాను బగారా రైస్ అండ్ చిల్లీ చికెన్. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.